ప్రజాస్వామ్యంలో మరొక సబ్ చాప్టర్ విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం. ఈ విస్తరిస్తున్న ప్రజాస్వామ్యంలో మనకు లిబియా మరియు బర్మా ప్రజాస్వామ్యాల గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. ఈ లిబియా ఉత్తరాఫ్రికాలో ఒక పేద దేశం లిబియా అండి. ఈ ఉత్తరాఫ్రికాలో పేద దేశం లిబియా, ఇది ఇటలీ వలస పాలనలో కొనసాగది. ఇటలీ యొక్క వలస పాలనలో మన భారతదేశం ఎట్లయితే బ్రిటిష్ వలస పాలనలో కొనసాగేదో అట్లనే ఈ లిబియా ప్రాంతము ఇటలీ వలస పాలనలో కొనసాగేది. ఈ ఇటలీ నుండి ఈ ఉత్తరాఫ్రికాలోని లిబియా, ఇటలీ నుంచి వేర్పడి లిబియా 1951 సంవత్సరంలో ఇది ఈ లిబియా దేశానికి స్వాతంత్రం అనేది రావడం జరిగింది. ఈ లిబియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఆ లిబియా పరిపాలిస్తున్నటువంటి రాజు ఇద్రీస్ వన్ ఈ రాజు ఇద్రీస్ యొక్క రాజరిక పరిపాలనను తర్వాత ఎప్పుడైతే స్వాతంత్ర అనంతరం ఈ రాజు ఇద్రీస్ పరిపాలన కాలంలో 1959 సంవత్సరంలో ఇక్కడ అపారమైనటువంటి ముడి చమురు నిల్వలు అనేవి ఇక్కడ బయటపడ్డాయి. ఈ అపారమైనటువంటి ముడి చమురు నిల్వలు ఎప్పుడైతే బయటపడ్డాయో వీటిని ఈ ప్రాంతాన్ని, లిబియా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం ఒక వ్యక్తి 1969 సంవత్సరంలో మోమర్ గడాఫీ అనే వ్యక్తి ఇక్కడ 70 మంది యువ సైనికులతో ఈ లిబియా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ 70 మంది యువ సైనికులతోని ఈ లిబియా ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇతడు రాజరిక ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ఇతడు సోషలిస్ట్ లిబియా అరబ్ గణతంత్రంగా ప్రకటించాడు. అతడు ప్రకటించుకొని ఆ లిబియా ప్రాంతాన్ని మోమర్ గడాఫీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతం అనేది పరిపాలించబడేది. తర్వాత ఇక్కడ అపారమైనటువంటి ముడి చమురు నిల్వలు ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళ యొక్క వంశ పారంపర్యం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా వీళ్ళ యొక్క సోషలిస్ట్ యొక్క విధానాలు అనుసరించకుండా వీళ్ళు తమ వంశ పారంపర్యంగానే మరియు తమ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతంగా ఆ లిబియాను ప్రాంతాన్ని పరిపాలించేవారు. మొత్తము ఈ సోషలిస్ట్ లిబియా అరబ్ ప్రాంతంగా మోమర్ గడాఫీ ఒక 70 మంది యువ సైనికులతోని ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశాడు. ఆ కౌన్సిల్నే RCC అంటారు, రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ను ఈ మూమర్ గడాఫీ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం అని జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మహిళలు అంటే అక్షరాస్యత అనేది తక్కువ మరియు పరదా పద్ధతిని కూడా అనుసరించేటువంటి వ్యక్తి, అంటే ప్రజలు అంటే మహిళలు అంటే పరదానే ధరించి బయటికి రావాలి, ఆ పరదా పద్ధతిని కూడా ఇతను అనుసరించి అక్కడ ఉండేది. అదేవిధంగా ఇతడు వచ్చిన తర్వాత సగటు జీవన ప్రమాణం రేటు అంతకుముందు 50 సంవత్సరాలు ఉండేది, 50 సంవత్సరాలు నుండి 77 సంవత్సరాలకు సగటు జీవిత ఆయు ప్రమాణ రేటును ఇతను పెంచడం జరిగింది. తర్వాత అక్షరాస్యతను కూడా మోమర్ గడాఫ్ వచ్చిన తర్వాత అక్షరాస్యతను కూడా పెంచాడు. ఇతడు ఆధ్వర్యంలో మొత్తము 90% అక్షరాస్యత అనేది నమోదు కావడం అనేది జరిగింది. 90% అనే అక్షరాస్యత నమోదైంది. ఇతని ఆధ్వర్యంలో వాళ్లకు గృహ సౌకర్యాలు కల్పించడం, ముడి చమురు నిల్వలు పేదవారికి ద్వారా ఆర్థిక సహాయం అందించడం, విద్యాలయాలను ఏర్పాటు చేయడం, 100% పిల్లల నమోదు మరియు గృహ సౌకర్యాల వసతి, కుటీర పరిశ్రమలు ఇలాంటివి ఏర్పాటు చేయడం ఇతని యొక్క ప్రధాన ఉద్దేశంగా ఆ ప్రాంతాన్ని
తమ యొక్క సగటు ఆయు ప్రమాణ రేటును కూడా 50 నుంచి 70 సంవత్సరాలకు 75 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అక్షరాస్యతను కూడా 90% వరకు పెంచారు. తర్వాత ఇతని ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఏదైతే రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతుందో ఆ వ్యవస్థను యొక్క ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ మోమర్ గడాఫీ పాలనలో మనకు కొనసాగాలి, వాళ్ళ యొక్క వంశపారంపర్యమే ఇంకా పరిపాలిస్తున్నారు 69 నుంచి, ఈ యొక్క వ్యవస్థ అనేది పోయి మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలని 2010 సంవత్సరం ద్వితీయార్ధంలో ఎంతో మంది ప్రజలు లిబియా, బహ్రెయిన్, టునీషియా లాంటి ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాల్లో వీటిపై చేసి ఫైనల్ గా 2010 డిసెంబర్లో ఈ ప్రభుత్వము అరబ్ వసంతరంగా దాన్ని పాటించడం అనేది జరిగింది.